శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండిన తర్వాత మన ఇంజనీర్లు అప్పుడు టెక్నాలజీ ప్రకారం కోలు కాకుండా బొగ్గు కాకుండా నీళ్లతోనే పవర్ చేయొచ్చు అని, పవర్ జనరేషన్ చేయొచ్చు వాటర్తోనే, అది బదిలే వాటర్తో మనం యూజ్ చేసుకునే వాటర్తోనే. ఆ రోజుల్లో మన నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు 1963లో ఫౌండేషన్ వేసి మన తెలంగాణ స్వస్థజామలు ఉండటానికి లక్షల ఎకరాలు పంట సాగు చేసుకోవడానికి శ్రీరామ్ సాగర్ కట్టడం జరిగింది. దాంట్లో భాగంగా 120 పోయి ఇప్పుడు కూడికి వచ్చినా కొద్ది 80 బిలియన్స్కి వచ్చింది. కాబట్టి మనం అందరం ఆందోళనలు ఉంటుంది, ప్రాజెక్టు నీళ్లు లేవు ఎట్లా అవుతుందో అనే ఆందోళన ఉన్నప్పుడు ఈ 4 రోజుల నుంచి వర్షాలు పడి ప్రాజెక్ట్ అంతా ఫిలప్ నిండిన తర్వాత నేను మన యూజింగ్కు కానీ వ్యవసాయం పోయే దాంట్లో మనం వాటర్ ఏదో వదులుతామో దాంట్లో కేవలం 20-25% వాటర్తో అప్పుడు పవర్ ప్లాంట్ పెట్టుకున్నాం, పవర్ జనరేషన్ ప్లాంట్, హైడ్రో పవర్ జనరేషన్ ప్లాంట్ పెట్టుకున్నాం. ఒక్కొక్కటి 9 మెగావాట్స్ పవర్ జనరేషన్ పెట్టుకున్నాం. 36 జనరేషన్ అంటే 36 మెగావాట్స్ పవర్ జనరేషన్ అవుతున్నాను గత 4 డేస్ నుంచి. ఇది మన రైతులకు ఎప్పుడు ఎన్ని రోజులు అయితే వాటర్ అవసరమో కిరాలు వదులుతామో అన్ని రోజులు పవర్ జనరేషన్ చేసుకోవచ్చు, అదొకటి సంతోషం. అదేవిధంగా ఇక్కడ అధికారులను కూడా అభినందిస్తూ ఉన్నాను, మెయింటెనెన్స్ బాగుంది, అవన్నీ బాగానే అప్ టు డేట్ చేశారు, కలర్స్ వేసి బాగా చేస్తుంది. అవి కూడా ఏదో బయటకు వెళ్ళి తెచ్చినట్టు కావు. BHL మన దగ్గర తయారు చేసిన కంపెనీ ఇంత మంచి ఉత్పత్తి చేసినందుకు కంపెనీకి మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ తప్పనిసరిగా ఈ విధంగా వితౌట్ పొల్యూషన్ పవర్ జనరేషన్ చేసి చేసుడే కాకుండా మీరు మెయింటెనెన్స్ కూడా బాగుంది కాబట్టి మీ అందరిని మళ్ళీ ఒకసారి అభినందిస్తాం. చీఫ్ ఇంజనీర్లకు కానీ కన్సల్ట్ ఇంజనీర్లను కానీ వర్కర్స్ను కానీ అందరిని అభినందిస్తాం. మా ప్రభుత్వం మీకు ఎప్పటికైనా మంచి పని చేసిన వాళ్ళకి అడ్డగా ఉంటుందని మీకు ప్రార్థన చేస్తాను.